సత్యము ఆనందము తన స్వాభావికమైన సంపదగా కలిగి సమున్నతమై సర్వోత్కృష్టమైన స్వభావము కలిగిన జగన్మాత శ్రీ లలితామహాత్రిపుర సుందరిని వివరించి దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితాత్రిసతి నామార్థములు 68వ భాగము. లకులేశ్వరి, లకులేశ్వరి అను నామమునకు అర్థము లకులము అను స్థానమునకు ఈశ్వరి. లకులము అనునది లయస్థానము. జగన్మాత చేత సృష్టించబడిన ఈ సమస్త విశ్వము దేనియందు తిరిగి లయమవుతున్నదో అదే లకుల స్థానము. ఆ లయస్థానమునకు ఈశ్వరి అధిష్టాన దేవత అయిన జగన్మాత లలితామహాత్రిపుర సుందరిణి శ్రీ లలితాత్రిసతి స్తోత్రము లకులేశ్వరి అన్న నామము చే కీర్తించినది. కులము అనగా విశ్వము అని కూడా అర్థము కలిగినందున లయమును పొందు కులము లకులము. అట్టి లకులమునకు ఈశ్వరి జగన్మాత లలితామహాత్రిపుర సుందరి. కుహు అనగా పృథివీ లేదా జగత్తు. తైత్తిరీయ ఉపనిషత్తు యత్ ప్రయస్త్యభిసంవిశంతి అనగా సకల విశ్వమును ప్రళయ కాలమున దేనిని పొందుచున్నదో అట్టి ప్రళయమునకు అధిష్టానం లకులము. అట్టి లకులమునకు అధీశ్వరు లకులేశ్వరి అని శ్రీ లలితాత్రిసతి స్తోత్రము కీర్తించిన జగన్మాత సర్వజీవ సృష్టి ప్రతిపాదనలో వేదములు పృథివీ జలమునందు, జలము అగ్నియందు, అగ్ని పరమాత్మయందు సదాయతనాః సత్ప్రతిష్ఠితాః సర్వభూతములు ఏ సత్పదార్థమైన బ్రహ్మమునందు లీనమగుచున్నవో అదే లకుల స్థానము అని ఆ స్థానమునకు అధీశ్వరి లకులేశ్వరి అని కీర్తించబడిన లలితాంబిక. లబ్ధమాన, లబ్ధమాన అను నామమునకు అర్థము లబ్ధమగు మానము కలిగినది. సమస్త జీవులకు లబ్ధమగునట్లైన మానము అనగా పూజ అధిష్టానముగా కలిగినది పరమేశ్వరి లలితాంబిక. మానము అను పదమునకు మరొక లోతైన అర్థమున్నది. అది అధ్యస్థాహంకారము. ఈ పదమును చాలా జాగ్రత్తగా అర్థము చేసుకోవలసి ఉంటుంది. మనము రజ్జు సర్పభ్రాంతి అని వినే ఉంటాము. దీనికి అర్థము త్రాడును చూసి పాము అనుకొని భ్రాంతి చెందడం. రజ్జువునందు అనగా త్రాటియందు సర్పము అధ్యస్థముగా ఉన్నది. అదే విధముగా పరబ్రహ్మము సత్యము అందు జగత్తు అధ్యస్థముగా ఉన్నది. సమస్త జీవులయందు జగన్మాత లలితాంబిక అంతర్యామిగా ఉండుట వలన జీవులకు అధ్యస్థమైన సుఖమైన పూజను పొందబడుచున్న పరమేశ్వరిని శ్రీ లలితాత్రిసతి స్తోత్రము లబ్ధమాన అన్న నామము చే కీర్తించినది. మానము అను పదమునకు అర్థము పరిమాణము లేదా కొలత. శ్వేతాస్వతర ఉపనిషత్తు జగన్మాతను సవా ఏష మహానజ ఆత్మా మహాన్ ప్రభుర్వై పురుష అనగా పరబ్రహ్మ స్వరూపము మహత్వము కలది అజుడు ఆత్మరూపుడు ప్రభు పురుషోత్తముడు అని వర్ణిస్తే కఠోపనిషత్తు అణోరణీయాన్ మహతో మహీయాన్ అనగా అణువు కంటే చిన్నది మహత్వము కంటే పెద్దది అని వ్యాఖ్యానించుటచే లబ్ధమగు మానము అనగా పరిమాణము లేదా ఉపాధి కలిగినది లబ్ధమాన. లబ్ధరస, లబ్ధరస అన్న నామమునకు అర్థము లబ్ధమైన రసము కలది. ఇక్కడ రసము అన్న పదమునకు అర్థము ఆనందరసము. జగన్మాత స్వయముగా తాను సచిదానంద స్వరూపిణి. తన భక్తులకు ఆనందమును ప్రసాదించుటలో ఆసక్తి కలిగినది కనుక శ్రీ లలితాత్రిసతి స్తోత్రము పరమేశ్వరిని లబ్ధరస అన్న నామము చే కీర్తించినది. తైత్తిరీయ ఉపనిషత్తు పరబ్రహ్మ స్వరూపమును రసో వై సహా
అనగా అతడు రసరూపుడు, రసమునుందియే ఆనందమునందుచున్నాడు అని వివరించింది. అట్టి ఆనంద రసమును తన భక్తులందరికీ అందజేయునది లబ్ధరస అని కీర్తించబడిన పరమేశ్వరి లలితాంబిక. ఆనందరసముతో పాటు శృంగార రసమును కూడా స్వాభావికంగా కలిగినది లబ్ధరస అని కీర్తించబడిన పరమేశ్వరి. అటువంటి శృంగార రసమును వ్యక్తపరచే అనేకములైన పుష్పాలంకారములను, ఆభరణములను ధరించి తన మంగళకరమైన రూపముతో భక్తులకు దర్శనమిచ్చునది పరమేశ్వరి. రసము అను పదమునకు మరొక అర్థము మధుర రసము. సాధారణముగా భగవంతునికి నైవేద్యముగా ఉపయోగించే పదార్థములలో మధుర పదార్థములనే ఉపయోగించాలి, కాని కటు అనగా ఆమ్ల లవణ రసములు నిషిద్ధములు. అటువంటి సాత్విక స్వరూపిణి లబ్ధరస అని కీర్తించబడిన జగన్మాత లలితాంబిక. లబ్ధ సంపత్ సమున్నతి, సంపద లబ్ధమై అనగా కలిగి సర్వోత్కృష్టమైన పరమేశ్వరిని శ్రీ లలితాద్రిశతీ స్తోత్రము లబ్ధ సంపత్ సమున్నతి అన్న నామము చే కీర్తించింది. ఈ నామములో వివరిస్తున్న సంపద ప్రాపంచికముగా మానవులు కలిగి ఉండే సంపద కాదు, పరమేశ్వరి స్వతః సిద్ధముగా కలిగి ఉన్న సంపదలు సత్యము ఆనందము. అటువంటి సంపదచే సమున్నతమైనది సర్వోత్కృష్టమైనది ఆదిపరాశక్తి అయిన లలితాంబిక. ఇదే విషయమును ఛాందోగ్య ఉపనిషత్తు సత్యకామ సత్య సంకల్ప అనగా సత్యకాముడు సత్య సంకల్పుడు అని వివరించింది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు జగన్మాతను తమీశ్వరాణాం పరమం మహేశ్వరం, తమ్ దేవతానాం పరమం దైవతం, పతిం పతీనాం పరమం పురస్తాత్ విదామదేవం భువనేశమీఢ్యం అనగా ఇతడు ఈశ్వరులందు పరమమహేశ్వరుడు, ప్రభువులందు పరముడు, భువనేశ్వరుడని ఎరిగి ఉంటిమి. మాండూక్య ఉపనిషత్తు పరబ్రహ్మమును ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామ్యేష యోనిహి సర్వస్య అనగా ఇతడు సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, అంతర్యామి, అన్నిటికీ కారణము అని వివరించింది. అటువంటి సమున్నతమైన సంపదను కలిగిన పరమేశ్వరిని శ్రీ లలితాద్రిశతీ స్తోత్రము లబ్ధ సంపత్ సమున్నతి అన్న నామముతో కీర్తించింది. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి వీడియోలో.